ముఖ్యమైన ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అక్రమము, అతిపెద్ద కుంభకోణాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తేవడానికి ఈరోజు ఈ పత్రిక సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సకుటుంబ సపరివార అవినీతి కథా సినిమా నడుస్తూ ఉంది, కథా చిత్రం నడుస్తూ ఉంది. ఒకటి కాదు రెండు కాదు చెబుతూ పోతే ఎన్ని వస్తున్నాయంటే కుంభకోణాలు ఒకటి తర్వాత ఒకటి. నేను వాటన్నిటి లోతుకు పోకుండా ఒకే ఒక్క కుంభకోణం, 8,888 కుంభకోణం, 8,888 crores కుంభకోణం గురించి నేను మీ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. పూర్తిగా పురపాలక శాఖ ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన ఆధీనంలో ఉన్న పురపాలక శాఖలో అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాని కింద ఈ ప్రభుత్వం వచ్చి రాగానే డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది, ఫిబ్రవరిలోనే ఈ కుంభకోణానికి తెరలేపారు. ఫిబ్రవరి మొదటి వారంలో 8,888 crores వివిధ మంచినీటి పథకాల కోసం పట్టణాల్లో, తెలంగాణలోని వివిధ మున్సిపల్ పట్టణాల్లో మరి టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే ఈరోజు రాష్ట్రంలో బావమరిది తమ్ముడికేమో అమృతం, తెలంగాణ ప్రజలకు మాత్రం విషం అన్నట్టుగా ఈ అమృత్ టెండర్ల వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకం కానీ తయారైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆనాడు కేసీఆర్ గారిని, మా గవర్నమెంట్ని, కుటుంబ పాలన అని నోటికొచ్చినట్టు దూషించిన రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతికి పాల్పడ్డారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీకు ఆధారాలు కూడా ఇప్పుడే మీ ముందే పెడతాను. అమృత్ టెండర్లలో సాక్ష్యాలతో సహా వారు చేసిన అక్రమాలకు పూర్తి స్థాయి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మీ ముందు పెడతాం. నేను నిన్ననే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఎంఎల్ ఖట్టర్ గారికి నిన్ననే ఉత్తరం కూడా రాశాను. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్, మరి ఇందులో 8,800 crores కుంభకోణం జరిగింది, దీనిలో మీరు వెంటనే నిగ్గు తేల్చండి, దీనిలో నిజానిజాలు బయటపెట్టండి అని చెప్పి నేను కోరాను. ఇందులో ఏం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు, ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి. సూదిని కుటుంబం, సూదిని సృజన్ రెడ్డి, ఆయన కంపెనీ పేరు శోధ కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే ఆయన కంపెనీకి అర్హతలు లేవు, ఏమీ లేవు. వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అనుభవము లేదు. అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు. అందుకే ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు, ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్, IHP అంటారు దాన్ని, దాన్ని అడ్డం పెట్టారు. అడ్డం పెట్టి IHPని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో బిడ్ చేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసిండ్రు. చేసి ఏం చేసిండ్రు, తర్వాత ఆ కంపెనీకి రాసిన ఉత్తరం ఇది. ఆ కంపెనీ సెబీ నిబంధనలకు అనుగుణంగా, సెబీ రెగ్యులేషన్ 30కి అనుగుణంగా, ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ, స్టాక్ ఎక్స్చేంజ్లో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అది లిస్టెడ్ కంపెనీ, వాళ్ళు ఏం చేసినారు, మాకు ఇగో 1,137 crores వరకు వచ్చింది, ఇందులో ఇదొక్కటే మాకు దొరికింది, ఇంకా దొరకని చాలా ఉన్నాయి, అందుకే 8,888 crores కుంభకోణం అంటున్నాం. IHP అనే కంపెనీ వారు ఎన్ఎస్సికి బీఎస్సికి ఏం రాసినారంటే ఈ 1,137 crores వరకు నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ 2 బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది, అందులో మేము IHP అనే కంపెనీ కేవలం 20% మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము, ఇలా స్పష్టంగా వాళ్ళే రాసిండ్రు.
మీకు ఈ కాపీ పంపిస్తా, చూసుకోవచ్చు. అంటే 1137 కోట్ల వర్క్లో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో 20% పనిచేస్తారట. ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం 80% పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట. అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. ఇదే కంపెనీ తన సొంత బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన శోదా కన్స్ట్రక్షన్, దాంతోపాటు ఏఎంఆర్ ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చేటట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని, పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ మిత్రులందరూ గమనించాల్సింది ఏంటి అంటే, గతంలో ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం ఒకటి వచ్చింది 1988లో. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనుకుంటాను. దానిలో ఒక అమెండ్మెంట్ 2018లో చేసినారు. దానిలో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13 మీరు దయచేసి చూసుకోవచ్చు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అమెండ్మెంట్లో ప్రకారం సెక్షన్ 7, 11, 13 ప్రకారం చాలా స్పష్టంగా చెప్పారు అందులో. ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ అన్డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్, దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్. ఇది ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ యాక్టు, ఇదేదో ఆషామాషి యాక్ట్ కాదు. ఎందుకు ఆషామాషి యాక్ట్ కాదంటున్నా అంటే, ఇదే యాక్ట్ కింద పెద్ద పెద్ద వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి. ఎవరది, శ్రీమతి సోనియా గాంధీ ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా, మరొక వైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే రాయ్బరేలీ ఆమెతో ఏదో ఒకటి ఉంటే, రెండు పదవుల్లో ఎట్లుంటారు మీరు, ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన మీకు వర్తించదా అంటే, ఆ రోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే మాదిరిగా లోకాయుక్త దాకా పోతే విషయము, యద్యూరప్ప గారు, కర్ణాటక ముఖ్యమంత్రి యద్యూరప్ప గారు ఆనాడు మొత్తానికి అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక, ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో, అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే చట్టం, వేరే చట్టం కూడా కాదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13. లెట్ మీ రీడ్అవుట్ అగైన్. ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ అన్డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్, దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్. అంటే ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు కనుక ఆశ్రిత పక్షపాతాన్ని చూపుతూ, ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేస్తామో మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణ స్వీకారం చేస్తాం, ముఖ్యమంత్రి గారికి కుండల కొద్దీ గంపల కొద్దీ అనురాగం ఉంది బామ్మర్ది మీద, ద్వేషమేమో మా మీద ఉంది. రాగద్వేషాల్లో అనురాగం అంతా బావమర్ది గారు, బావమర్ది కళ్ళల్లో ఆనందం కోసం, ఇండ్లల్లో లంకె బిందెల కోసం, మొత్తానికి ఐహెచ్పి అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారే. నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, కేవలం కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఆనాడున్న యద్యూరప్ప గారు బీజేపీ ముఖ్యమంత్రి ఆయన, అదేవిధంగా సోనియా గాంధీ గారు స్వయంగా ఎన్ఐసి చైర్మను, అశోక్ చవాన్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా 2010లో, అప్పుడేం జరిగింది, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం, అమరుల కోసం, యుద్ధంలో అమరులైన వాళ్ళ కోసం బిల్డింగ్ కడితే తన కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నాడని చెప్పి అశోక్ చవాన్ గారి మీద ఆరోపణలు వస్తే ఆయనకు కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఇవాళ నేననేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం, నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం. అమృత్ అనేది కేంద్ర మున్సిపల్ శాఖ యొక్క పథకం. అక్కడ ఉండే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎంఎల్ ఖట్టర్, అదేవిధంగా సహాయ శాఖ మంత్రి ఉన్నారు, ఆయనకు కూడా నేను ఉత్తరం రాసిన, ఏమని, ఇలా మొత్తం కుంభకోణం జరిగింది, మీ ప్రభుత్వం పంపించిన పైసలు ఇవి, దీని మీద వెంటనే మీరు పూర్తి స్థాయిలో బయటికి సమాచారం తీసుకొని దీని మీద చర్య తీసుకోండి అని కోరిన. ఇక్కడ అన్నిటికన్నా విచిత్రమైన విషయం చెప్తాను, మీరందరూ జర్నలిస్టులు, మీరు అడిగినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఫిబ్రవరిలో జరిగిన టెండర్లను బయట పెట్టడం లేనేలేదు. 8,888 కోట్ల రూపాయల వర్కులు ఎప్పుడు పిలిచారు, ఏ పద్ధతిని పిలిచారు, ఎట్లా ఇచ్చారు అంటే చెప్పడం లేదు. ఇది కూడా ఎట్లా బయటకు వచ్చింది, ఇది ఎట్లా బయటకు వచ్చిందంటే, ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ
ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ కాబట్టి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీ కాబట్టి వాళ్ళకు ఒక వర్క్ వచ్చింది, ఆ వర్క్లో 80% ముఖ్యమంత్రి గారు బామ్మర్దికి దారాదత్తం చేస్తున్నామని చెప్పక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు బయట పెడితే లెటర్ రాస్తే ఆ లెటర్ బయటకు వచ్చింది. ఇది ఆ లెటర్ యొక్క డీటెయిల్స్. అదేవిధంగా దాని యొక్క వివరాలు, వర్క్ వివరాలు, ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయాలన్న వివరాలు, వర్క్ ఎక్కడ ఏంది అన్న వివరాలు కూడా నేను మీ ముందు పెడతా ఉన్నా. నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఇక్కడ నుంచి ఒక కేబినెట్ మంత్రి ఉన్నారు కిషన్ రెడ్డి గారు, ఒక సహాయ శాఖ మంత్రి ఉన్నారు బండి సంజయ్ గారు, ఈ రాష్ట్రంలో 8 ఎంపీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన ఈ టెండర్ల మీద పూర్తి స్థాయి విచారణ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశించాలి. 8888 కోట్ల వర్కులు ఏవైతే టెండర్లు పిలిచారో వాటిని వెంటనే తక్షణమే రద్దు చేయాలి, చేసి పూర్తి స్థాయి ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వం వెంటనే పిలవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోపణలు చాలా వచ్చినాయి, కానీ నిర్దిష్టమైన ఆధారాలతో సహా ఈరోజు మేము బయట పెడతా ఉన్నాం. ఈ విషయంలో వెంటనే కాంగ్రెస్ బీజేపీ మిలాఖాత్ కాకపోతే, మీరు ఒకటి కాకపోతే, కుమ్మక్కు కాకపోతే, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్, అందులో ఇంత పెద్ద అవినీతి జరిగితే మీరు కనుక మౌనంగా ఉన్నా, మీరు కనుక విచారణకు ఆదేశించకపోయినా, తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మీకు పూర్తి స్థాయి అండర్స్టాండింగ్ ఉంది, ఇద్దరు మిలాఖాత్ అయ్యే మరి మొన్న ఎన్నికల్లో పనిచేసినట్టే ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారని అనుకోక తప్పదు. నేను ఎంఎల్ ఖట్టర్ గారు, కేంద్ర మంత్రి గారు ఆయన అడుగుతా ఉన్నా, మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే మీ శాఖకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది, మీరు విచారణకు ఆదేశించండి, తప్పకుండా అన్ని నిజాలు కూడా బయటకు వస్తాయి. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఒక్కడంటే ఒక జీవో కూడా ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టడం లేదు. టెండర్లు ఎక్కడ పోయినాయి, ఏమైనాయి చెప్పడం లేదు. అందుకే మేము అడిగేది ఈ అన్ని టెండర్లను 8888 కోట్లు ముఖ్యమంత్రి బామ్మర్ది, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయంతో జరిగిన దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమాచారం మొత్తం ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఇవాళ ఇది కేవలం ఒక కుంభకోణం, ఇంకా ఇట్లాంటి కుంభకోణాలు చాలా ఉన్నాయి. మీకు ధారావాహికగా రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంది, అక్కడేం జరిగింది, ఇంకా అదేంది, అది ఫోర్త్ సిటీ, ఫోర్ బ్రదర్స్ సిటీ ఏంది, ఫోర్ బ్రదర్స్ ఎట్లా అక్కడ ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ధారావాహికగా మీకు బ్రహ్మాండంగా అందజేస్తాం, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఇవాళ మాత్రం ఈ అమృత్ టెండర్లలో భాగంగా బావమర్దికి అమృతాన్ని పంచుతూ రాష్ట్ర ప్రజలకు విషాన్ని పంచే కార్యక్రమాన్ని అనుముల రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో, దీన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కనుక అడ్డుకోకపోతే, వెంటనే విచారణకు ఆదేశించకపోతే, ముమ్మాటికి ఇందులో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వెంటనే స్పందించకపోతే, ఇక్కడ ఉన్న 8 భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు స్పందించకపోతే, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది మీ డ్రామా, మీ ఇద్దరు కలిసాడుతున్న నాటకం అర్థమవుతుంది. మొదలు ఒక 2 రోజులు మహేష్ రెడ్డి అని ఎమ్మెల్యే ఇక్కడ ఎల్పీ లీడర్, ఆయన మాట్లాడండి దీని మీద, మళ్ళీ పైకి వెళ్ళి ఏం ఆదేశాలు వచ్చినాయో సపరేట్గా నోరు మూసుకున్నాడు, మళ్ళీ నోరు తెరవలేదు ఇప్పటిదాకా. అంటే ఏదో జరుగుతున్నది కేంద్ర స్థాయిలో, పైన స్థాయిలో, మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతున్నది. కానీ ముఖ్యమంత్రి నువ్వు తప్పించుకోలేవు, చట్టం చాలా చాలా క్లియర్గా ఉంది. ఒక ముఖ్యమంత్రి తన పదవిని అడ్డం పెట్టుకొని తన కుటుంబ సభ్యులకు ఏదైనా మేలు చేస్తే, ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తే తప్పించుకోలేవు అనేది 1988 మీ రాజీవ్ గాంధీ తెచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 11, 7, 13, దే ఆర్ వెరీ క్లియర్. ఈ సెక్షన్ 7, 11, 13లో నువ్వు దొరికిపోయినావు, తప్పించుకోలేవు అనే మాట కూడా రేవంత్ రెడ్డికి చెప్తూ కేంద్రాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను, తక్షణమే ఆదేశించండి, ఒక క్షణం కూడా ఆలస్యం చేయకండి, ఆదేశించండి. ప్రజల అనుమానాలు ఎందుకు, అసలు నేను తెప్పించి చూసిన ఈ సూదిని సృజన్ రెడ్డి ఎవరు, ఆయన కంపెనీ ఏంది, వివరాలన్నీ తీసుకున్నా. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ, అది 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ 1000 కోట్ల పనులు చేస్తుందట, అదే IHP లాంటి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ మాత్రం 200 కోట్ల పని చేస్తుందట. నమ్మొచ్చా, ఇది నమ్మశక్యంగా ఉందా, ఇది ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా, ముఖ్యమంత్రి ఆర్మ్ ట్విస్టింగ్ లేకుండా, ముఖ్యమంత్రి ఒత్తిడి లేకుండా, బెదిరింపు లేకుండా జరిగే పనేనా, ఇంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు ఉంటుందా, ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
తప్పకుండా ఈ విషయంలో నిగ్గు తేల్చాల్సిందిగా మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.